చంద్రబాబు నాయుడు గారికి గౌరవ హైకోర్టు వారు మధ్యంతర బెయిల్ 4 వారాల పాటు. అది కూడా ఎందుకు? చంద్రబాబు నాయుడు గారి రోగాలకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కోసం 4 వారాలు ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకొని మళ్ళీ 4 వారాల తర్వాత వచ్చి మళ్ళీ కోర్టులో సరెండర్ అవ్వాలి అని చెప్పి ఏదైతే చెప్పారో దాన్ని తెలుగుదేశం పార్టీ, వాళ్ళకి సంబంధించినటువంటి కుల గజ్జి మీడియా, వాళ్ళకి సంబంధించినటువంటి ఆ గలీజు తెలుగుదేశం గలీజు సోషల్ మీడియా చేస్తున్నటువంటి దుష్ప్రచారం నిజం గెలిచిందంట. చంద్రబాబు నాయుడు గారు నిజాయితీగా బయటకు వచ్చారంట. చంద్రబాబు నాయుడు గారు క్లీన్ చిట్ వచ్చిందంట. ఈ ప్రభుత్వానికి చెంప పెట్టంట. కొద్దిగా చదువుకుంటారా నాయన? మీరు ఎందుకు అట్లా ఏడ్చారంటే ఇందుకే, చంద్రబాబు నాయుడు గారు తరపున లాయర్లు వేసినటువంటి పిటిషను ఒకసారి నేను చదివి వినిపిస్తా. పిటిషన్లో చంద్రబాబు నాయుడు గారికి 73 సంవత్సరాలు వృద్ధుడని, అనేక అనారోగ్య సమస్యలు ఉన్నాయని, హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమయోపతి అండ్ ఆల్సో డయాబెటీస్ మెల్లిటస్ ఫ్రమ్ 15 ఇయర్స్, అంటే 15 సంవత్సరాల నుంచి ఈ రోగాలతో బాధపడుతున్నాడని. సో ఆయనకు ఇప్పుడు కంప్లీట్ బ్లడ్ పిక్చరు, రెనల్ ఫంక్షన్ టెస్టు, లివర్ ఫంక్షనల్ టెస్టు, సిరం ఎలక్ట్రోలైట్సు, కొయాగులేషన్ ప్రొఫైలు, HbA1c, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషను, ఈసీజీ, ఎక్స్రే, చెస్టు, 2D ఎకో అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇవన్నీ టెస్టులు చేసి చంద్రబాబు నాయుడు గారికి ఒంటి నిండా ఉన్నటువంటి రోగాలకి, మళ్ళీ కంటికి సంబంధించి ఏదైతే ఆ శుక్లాలు ఏదో తీయించుకునేది ఉందంట, దానికి సంబంధించి 4 వారాలు వెసులుబాటు ఇచ్చారు. అవన్నీ హాస్పిటల్ అన్నీ శుభ్రంగా రోగాలన్నింటినీ 4 వారాల్లో తగ్గించుకొని మళ్ళీ వచ్చి జైల్లో కూర్చోవాలని చెప్పారు. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారికి పూర్తి బెయిల్ ఇవ్వలేదు. ఈ తెలుగుదేశం సంబంధించినటువంటి కుల గజ్జి మీడియా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడ కూడా రాజకీయ మీటింగ్లు కానీ, లేదంటే ఆయన వాళ్ళ పార్టీ నాయకులతో మీటింగ్ అవ్వడానికి కూడా కుదరదు. సో అది జైల్లో ఉన్నా ఒకటే, ఈరోజు మీరు వచ్చి హాస్పిటల్లో ఉన్నా ఒకటే. కాకపోతే ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారు చాలా యువకుడు అని చెప్పి, చంద్రబాబు నాయుడు గారికి ఏ జబ్బులు ఏ రోగాలు లేవని చెప్పి మీరు ఏదైతే ప్రచారం చేసుకున్నారో, ఇప్పుడు మీరే చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి ఒంటి నిండా ఉన్నాయి రోగాలు. ఆ రోగాలకు సంబంధించి ఇదిగో ఒక 4 వారాల పాటు ఆ రోగాలకు సంబంధించి ట్రీట్మెంట్ కోసం ఇచ్చినటువంటి బెయిలు మీరు సంబరాలు చేసుకున్నా ఇంకోటి చేసుకున్నా 4 వారాల తర్వాత మళ్ళీ లోపలికి వెళ్లాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ కాదు, అనేక రకాల కుంభకోణాల్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉందనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ అయ్యింది. ఆల్రెడీ ఇప్పుడు మద్యానికి సంబంధించి కావచ్చు, ఆ ఫైబర్ నెట్ కావచ్చు, లేదంటే అంతకుముందు ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో మార్పులకు సంబంధించి కావచ్చు, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్లో కావచ్చు, ఇప్పుడు కేవలం స్కిల్ డెవలప్మెంట్లో మాత్రమే మధ్యంతర బెయిల్, అది కూడా 4 వారాల పాటు మాత్రమే వచ్చిందన్న విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.